తెలుగుదేశం పార్టీకి ఏదైతే ఉందో విజయవాడలో ముంపు ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. దాంతోపాటు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకు కూడా ఆయన లేచి అక్కడ పర్యవేక్షిస్తున్నారు. అయినా కానీ వైసీపీ నాయకులు ఇంకా దీన్ని ట్రోల్ చేయటం, ఎక్కడున్నారు మీరంతా అని మాట్లాడే ప్రయత్నం, అంటే ఇంత జరిగినా కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు అని చెప్పి మాట్లాడుకోవచ్చు మేడం. ఇప్పుడు ఏదైనా విపత్తులు ఇలాంటివి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిలాగా ఇంట్లో కూర్చోకుండా ప్రజల్లోకి వెళ్ళి బాధితుల దగ్గరికి వెళ్ళి నేను మీకు అండగా ఉంటాను, మీకు నా భరోసా, నేనున్నా, మీరేం భయపడకండి అని చెప్పి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళ ఇబ్బందుల్ని దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఇబ్బందులను ఒక రకంగా దూరం చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళకి అలవాటు ఏంటి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 24 గంటలు కూడా కొడుగుడుల మీద ఈకలు పేకడమే వాళ్ళకి అలవాటు, వాళ్ళ నేచర్ అది. ఆ నేచర్ని మార్చుకోమని మీరు నేను లేకపోతే ప్రజలు చెప్తే వింటారు. అందుకే కదా ప్రజలు చెప్పారు కాబట్టే 150 నుంచి ఈడ్చితని 11 ఇచ్చారు. ఇంకా సిగ్గు లేకుండా అవే చేస్తున్నారు వాళ్ళు. ఈసారి ఆ 11 కూడా కాదు, ఒకటి కూడా వచ్చే ఛాన్సెస్ ఉండవు నెక్స్ట్ టైంకి, అంతే జరుగుతుంది, అంతకుమించి ఏం లేదు. సరే, రాజకీయాల్లో ఒక క్షణం పక్కన పెట్టేద్దాం. ఇవాళ ఒక విపత్తు సంభవించినటువంటి సమయం, అవునా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సమయం. నిజంగా కూడా ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ ఏవైతే ఉంటాయో చెప్పి రావండి, ఏవి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు. ఏదో ముందర ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏదో పట్టించుకోలేదని నిజంగా మాట్లాడితే, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెనువెంటనే యూజువల్గా వాతావరణ శాఖ నుంచి ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఆ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే సంబంధిత అధికారులతోటి, అలానే అక్కడ ఏమంటారంటే ఆ కన్సర్న్ మినిస్టర్స్ తోటి, వాళ్ళందరితోటి కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఎవ్రీబడి షుడ్ బి ప్రిపేర్డ్, అవును, ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేశారు. వీఆర్ రెడీ ఫర్ ది సి, దాన్ని మనం ఆపలేము. ఇప్పుడు వర్షాలని మనం ఆపలేము, వరదల్ని మనం ఆపలేము, కానీ ఎలా మనం జరిగిపోయేటువంటి నష్టాన్ని కొంచెం తగ్గించుకోగలుగుతాం అనేది కదా ఏ ప్రభుత్వం అయినా చూసేది. ఆ ప్రిపేర్డ్నెస్ లోనే ఆ రోజు మీటింగ్స్ చేశారు, ఖచ్చితంగా ఎవ్రీథింగ్ వాజ్ ప్రిపేర్డ్. ఇన్ఫాక్ట్ ఇఫ్ నేను కరెక్ట్ గా చెప్పాలి అంటే ఆ జిల్లాల కలెక్టర్లందరికీ కూడా ఒక ఫండ్ ఏదైతే ఉంటుందో, ఐ థింక్ 3 కోట్ల రూపాయలు ఏదో, దే కెన్ యాజ్ అండ్ వన్ దానికి సంబంధించి వాళ్ళు విడుదల చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కూడా కల్పించేశారు అనమాట ఇమీడియట్ గా. సో ఇవన్నీ జరిగిపోయాయి, బ్యాక్ ఎండ్ లో ఇవన్నీ జరిగిపోయాయి. దాంతో పాటుగా ఎప్పుడైతే ఇలాంటిది ఒకటి సంభవించిందో ఇమీడియట్ గా ఆన్ గ్రౌండ్ అధికారులు, ఆన్ గ్రౌండ్ మంత్రులు అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏవేవి అవసరాలు ఉన్నాయో, వాళ్ళని ఎలా మనం కాపాడుకోవాలి, ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు పెట్టారు, ఏ జిల్లాలో పరిస్థితి ఏంటి, ఎంత మేరకు వర్షపాతం నమోదవుతుంది, ఎక్కడ ఏ విధమైనటువంటి మనకి గండిపడేటువంటి వాగులు కానీ చెరువులు కానీ ఏవి గండిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ఏ డ్యామ్లలో మనకి ఓవర్ఫ్లో జరుగుతుంది, దాన్ని మనం ఎలా ఇచ్చేసుకోవాలి, మొత్తం కన్సర్న్డ్గా రివ్యూస్ అన్నీ చేసేసుకున్నారు. చేసేసుకున్న తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నిన్న ఆన్ గ్రౌండ్ వచ్చేసారు ఆయన. ఎంత మనం ప్రయత్నించినా సరే సరే ప్రాణ నష్టాన్ని చాలా మటుకు అవాయిడ్ చేయగలిగాం, చాలా మిటిగేట్ చేసుకోగలిగాం. అప్పటికి ఎంత మనం ప్రయత్నించినా 9 విలువైనటువంటి ప్రాణాలను మనం కోల్పోయాం. మనం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, చాలా బాధ కలిగించేటువంటి వాతావరణం, అయినా సరే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు లేదు, నేను వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని నిన్న మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్గా ఆయన ప్రజలతోటే ఉన్నారు. నిన్న రాత్రంతా నిద్రపోలేదు ఆయన. సార్, మీరందరూ కూడా మీ ఛానల్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ సింగ్నగర్, కృష్ణలంక, ఫెర్రీ దగ్గర, ఇబ్రహీంపట్నం, ఎవ్రీవేర్, ప్రతి చోటకి వెళ్ళి అమ్మా నేనున్నాను, నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకేం కావాలి, ఇలా ఆన్ గ్రౌండ్ పనిచేసినటువంటి ఒక్క ముఖ్యమంత్రిని నాకు చూపించండి, ఒక్క ముఖ్యమంత్రిని. ఇవాళ ఒక్కొక్కడు వచ్చి వాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే ప్రశ్న, అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ దగ్గర కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చూసింది, ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, 4 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చి కుళ్ళిపోయిన టమాటాలు 1 కేజీ బియ్యం ఇచ్చి అక్కడే బ్యారికేడ్లు కట్టుకొని, పరదాలు కట్టుకొని
నిలబడి అల్లంత దూరాన బాధితులతో ఏదో మాట్లాడినట్టు చేసి ఇంకో దగ్గరికి వెళ్ళి కేజీ ఆలుగడ్డలు ఇచ్చాం, కేజీ ఉల్లిగడ్డలు ఇచ్చాం అని చెప్పి చెప్పాడు. ప్రజల దగ్గరికి వెళ్ళాడా, మాట్లాడా? నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఎస్ గ్రౌండ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందులు పడ్డారు ప్రజలు, సరిగ్గా వాళ్ళకి ఆహార పదార్థాలు సరిగ్గా అందలేదు మార్నింగ్, ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ పరిగెత్తించి ప్రతి దగ్గర ఒక్కొక్క నాకు తెలిసి ప్రతి నూక్ అండ్ కార్నర్కి ఒక అధికారిని రెస్పాన్సిబుల్గా పెట్టేశారైనా, అధికారుల పేర్లు ఫోన్ నెంబర్లతో సహా మీడియాకు రిలీజ్ చేశారు, ఈ ఫలానా ఏరియా ఈ ఫలానా అధికారి వచ్చేగా మీ దగ్గర కూడా ఉందిగా లిస్ట్, ఇవన్నీ చేశారు. ప్లస్ ఏదైతే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏమవసరం, మంచినీరు, మందులు, తర్వాత సంబంధితమైనటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కదా అవసరం. ఏం చేశారు, వెంటనే అక్కడవన్నీ అరేంజ్ చేశారు కదా, మంత్రుల్ని ఆన్ గ్రౌండ్ దింపారు కదా, తిరుగుతున్నారు కదా, అనిత గారు, కొల్లు రవీంద్ర గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, సవితమ్మ, దేవినేని ఉమా గారు, ప్రతి ఒక్కరు ఆన్ గ్రౌండ్ ఉన్నారు కదా, బోండా ఉమా గారు, ఆ కన్సర్న్డ్ ఎమ్మెల్యే, కన్సర్న్డ్ ఎంపీ, ఎవ్రీబడి ఈజ్ ఆన్ గ్రౌండ్. ఇంకేంటి, అంతా జరిగిన తర్వాత అర్ధరాత్రి గంట గంటకి మీ మీడియా ప్రతినిధులతో సహా ప్రజలందరికీ కూడా అప్డేట్ ఇస్తుకుంటూ వచ్చారండి, గంట గంటకి రాత్రి అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ప్రధానమంత్రితోటి, హోంశాఖ మంత్రులతోటి మాట్లాడారు, మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చారు. హెలికాప్టర్స్ ఏవైతే మనకు కావాలో, అంటే మనం వెళ్ళలేనటువంటి ప్రదేశాల్లోకి ఆహార పదార్థాలను ఇవ్వడానికి హెలికాప్టర్స్ తీసుకొచ్చారు. నాకు తెలిసి ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చారండి, తమిళనాడు నుంచి ఒక 3, పంజాబ్ నుంచి ఒక 4, ఒడిశా నుంచి ఒక 3. ఇంకా చెప్పమంటారా, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అక్షయ పాత్ర వాళ్ళతోటి మాట్లాడి ఫుడ్ అరేంజ్మెంట్ చేయించారు, కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి ఆ దేవస్థానం నుంచి ఫుడ్ అరేంజ్ చేయించారు, రాజమండ్రి నుంచి ఫుడ్ వస్తుంది, గోదావరి జిల్లాల నుంచి ఫుడ్ వస్తుంది, కంప్లీట్ గా ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి అవకాశం, అక్కడి నుంచి ప్రతి దగ్గర నుంచి. ఇంకోటి చాలా క్లియర్ గా అధికారులతో సహా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, డబ్బుకి వెనకాడద్దు, డబ్బుకి వెనకాడద్దు, ఇమ్మీడియట్ గా ఏం కావాలో చేసేయండి అంతే. పసిపిల్లలు పాలు లేకుండా అల్లల్లు ఆడుతున్నారని చెప్పి ఇవాళ మార్నింగ్ నుంచి కంప్లీట్ గా పాల ప్యాకెట్ల వితరణ అనేటువంటిది జరుగుతా ఉంది. నేను ఇవన్నీ కాదండి, ఒకటే సింపుల్ ప్రశ్న, రాష్ట్రానికి ఒక 5 శనిగ్రహం పట్టినట్టు ఒక ముఖ్యమంత్రి నేను చేశానని చెప్పుకుంటున్నాడు కదా, ఇవాళ నేను మాజీ అయిపోయాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు కదా ఆ వ్యక్తి, 2 నుంచి అక్కడ ఉన్నాడు, లండన్ లో ఉన్నాడు, ఇవాళ వెళ్ళిపోతున్నాడు లండన్, ఇవాళ రేపు వెళ్ళిపోతున్నాడు లండన్, నిన్న పులివెందులా, ఇవాళ ఇడుపులపాయ, సాయంత్రం వచ్చి ఒక అలా అలా ఒక సినిమాటిక్ లెవెల్లో ఫోటో సెషన్, ఆ మెరుపుతీగ, థ్యాంక్ యూ, మెరుపుతీగ లాగా ఇలా వచ్చి వెళ్ళిపోతాడు. రేపు మళ్ళీ లండన్ వెళ్ళొద్దు, ప్రజలు చస్తే ఆయనకి ఎందుకు, ప్రజలు ఏ వరదల్లో ఉంటే ఆయన ఎందుకు, ప్రజలు ఏమైతే ఆయనకి ఎందుకు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏం ఏడిచి అవ్వలేదు, ఇవాళ ఏడిచి వస్తారు, ఆ పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఏడిచి వచ్చిందా, ఆ పార్టీకి ఒక నిబద్ధత ఏడిచి వచ్చిందా, ఆ పార్టీ నాయకులకు ఒకటి ఏడిచి వచ్చిందా చెప్పండి నాకు, ఎందుకు ఇంత కోపంగా మారాల్సి వస్తుందంటే, ప్రజలు ఇవాళ రోజున ఇబ్బందులు పడుతున్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, విజయవాడ మునిగిపోయింది, ఎందుకు మునిగిపోయింది విజయవాడ, ఇవాళ బుడుమేరు దగ్గర ఎందుకు వచ్చింది చెప్పండి నాకు, ఈ సన్నాసులు కాదు, శాండ్ మాఫియా నడిపిస్తే ఈ సన్నాసులు కాదు, క్రితం సంవత్సరమే చెప్పాను దానికి అక్కడ ఇబ్బంది ఉందని చెప్పినప్పుడు రిపేర్ చేయించాడా, శాండ్ మాఫియా నడిపించాడా లేదా అక్కడ, దానివల్ల కాదు ఇవాళ జరిగినటువంటి ఇబ్బంది, ఏం మాట్లాడతాడు, అమరావతి మునిగిపోయిందా, మీ కెమెరా తీసుకున్నాడు చూపిద్దాం, ఆల్రెడీ విజువల్స్ కూడా అక్కడి నుంచి మాకు వచ్చినాయి మేడం, చూపించాము, బట్ ఎక్కడ కూడా అమరావతి ఏదైతే రాజధాని ప్రాంతం అయితే, నేను ఒక్క విషయం ఏం చెప్తానంటే, పోని వాళ్ళ ఆత్మసంతృప్తి కోసం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అని వాళ్ళు అంటున్నారు కదా, మునిగిపోయింది అని వాళ్ళ ఆత్మసంతృప్తి కోసం మాట్లాడదాం, అవునయ్యా పోనీలే మునిగిపోయింది అనుకుందాం, నీ మాట పోని కదా అనుకుందాం, సంతోషం ఇప్పుడు మనమేం వెలగబెడుతున్నాం, ప్రజల ఇళ్ళు మునిగిపోతున్నాయి, ప్రజలు వరదల్లో ఉన్నారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నీళ్లల్లో ప్రజల కోసం తిరుగుతున్నారు, మోకాల్లో నీళ్లల్లో నడుంలో నీళ్లల్లో తిరిగి ప్రజలు, మీకు కావాలంటే విజువల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి విజువల్స్, తిరుగుతున్నారు, ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి, సరే పోనీ జగన్మోహన్ రెడ్డి వదిలేవా, మీ పార్టీ నాయకులు ఎక్కడున్నారు, విజయవాడలో ఉంటారుగా మీ వాళ్ళు కూడా, 39% ఓటింగ్ వచ్చింది మాకి, 39% ఓటింగ్ వచ్చింది చెప్పుకుంటున్నారు కదా,
ఎక్కడున్నారు మీ నాయకులు? కనీసం కార్పొరేటర్గా ఎవరో కొంతమంది గెలిచారుగా, ఉన్నారుగా మీ పార్టీలో ఉన్నారా? ఇంకా వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు ఇవాళ? ఇన్ఛార్జీలుగా ఏడిచొచ్చారుగా కొంతమంది, ఎక్కడున్నారు ఇవాళ? కనీసం నోటి మాట కూడా కరెక్ట్గా మాట్లాడినటువంటి వాళ్ళు, మా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు కదా, ఎక్కడున్నారు వాళ్ళందరూ ఇవాళ? తలకు మాసిన సన్నాసులు ఒక్కొక్కడు వచ్చి ప్రజల మీద 24 గంటల విషయం చెబుతూనే ఉంటారు. ప్రజల మీద విషయం అండి ఇది, పార్టీల మీద లేకపోతే ప్రభుత్వం మీద కాదు ఇది. నేను ఇంకో ప్రశ్న అడుగుతానండి. జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి ఇప్పటి వరకు రూపాయి సాయం ఎక్కడైనా చేశాడో చెప్పండి. రూపాయి సాయం ఎవరికన్నా, ఒక్క పాల ప్యాకెట్, ఒక్క నీళ్ల ప్యాకెట్, ఒక్క ఆహార పొట్లు, ఒక్క బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చాడేమన్నా? ఇప్పించాడా తన పాలతోటి? ఎందుకండి? ఇప్పుడు అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను వీళ్ళ ఉద్దేశం చెప్పట్లేదు, మీరు మళ్ళీ అనుకున్నాడు బురదలో పంది బతుకుతుంది వీళ్ళు బతుకుతున్నారు అన్నట్టుగా ఉంటుంది. ఆ మాట అనకూడదు నేను కదా. 24 గంటలు కూడా పక్కవాడి మీద ఏదో బురద జల్లి బతికేద్దాం, పక్కవాళ్ళ మీద ఏదో అనేసి బతికేద్దాం, ఇది కాదు రాజకీయం అంటే. విమర్శ ప్రతివిమర్శ ఉంటాయి రాజకీయాల్లో, కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మన ప్రథమ కర్తవ్యం రాజకీయ నాయకులుగా, మన ప్రథమ కర్తవ్యం అది. తరువాత రాజకీయాలు, అధికారము, ప్రతిపక్షము, ఇవన్నీ తర్వాత. అయినా మనం కూడా చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఉన్నాంలేండి. 2014లో అనుకుంటా వైజాగ్ లో తుఫాన్ వచ్చినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు కదండి. ఎక్కడున్నాడు? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మొత్తం అన్ని ఆయనే చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడండి? అవెంజర్స్ సినిమా చూస్తున్నాడు. అవెంజర్స్ సినిమా చూస్తున్నాడు శ్రీకాకుళంలో. ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆన్ గ్రౌండ్ బస్సుల్లో పడుకొని అధికారులను పరిగెత్తించి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా. మీకు ఇంకో విషయం తెలుసా, ఇలాంటి పరిస్థితుల్లో చాలా మటుకు కూడా, అంటే నేను ఏదో చంద్రబాబు నాయుడు గారిని ప్రేస్ చేయాలనో ఇంకోటనే కాదు, ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో యూజువల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు ఎవరూ కూడా ప్రజల్లోకి వెళ్ళరు. ఎందుకంటే ఒక ఒక డెఫినెట్గా మేము మాకు ఇదైపోయింది, మాకు అదైపోయిందని ఒక ఇది వస్తుంది ప్రజల నుంచి, కోపం. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కోపం చేస్తారండి ప్రజలు, కోపం చేస్తారు, వాస్తవంగా కోపం చేస్తారు. ఎవరి మీద చేస్తారు? మన మీద కాకపోతే వాళ్ళు ఎవరి మీద చేస్తారు చెప్పండి? వాళ్ళు అమ్మో వాళ్ళు తిడతారు ప్రజలు అని చెప్పి ఎవడో వెళ్ళడు అసలు యాక్చువల్గా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో, క్రైసిస్ సిచ్యువేషన్స్లో ఆయన ప్రజల మధ్యకే వెళ్తాడే, ప్రజల దగ్గరికి వెళ్తాడే. చాలా అంతకుముందు వైజాగ్ వచ్చి శ్రీకాకుళం చాలా చేశారు కదా మేడం. ఎప్పుడైనా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, ఉభయ గోదావరి జిల్లాల్లో వచ్చినప్పుడు లేకపోతే హైదరాబాద్లో వచ్చినప్పుడైనా ఎప్పుడైనా సరే ఆయన ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కంటిన్యూస్గా హీజ్ ఆన్ గ్రౌండ్, మొత్తం సిచ్యువేషన్ అంతా క్లియర్ అవుట్ అయ్యి లాస్ట్ సాధారణ పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన విశ్రమించాడు అసలు.